హలో ఫ్రెండ్స్, చిన్నీస్ కిచెన్లోకి స్వాగతం సుస్వాగతం. మరి ఇవాళ మన కిచెన్లో రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ కొల్హాపురి పనీర్ మసాలాని మనం తయారు చేసుకుందామండి. ఈ పనీర్ మసాలాని ఏ రోటీలలోకైనా సరే, చపాతీలలోకైనా సరే, నాన్తో పాటు కాంబినేషన్గా తీసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుందండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఇంట్లోనే మనం హెల్దీగా దీన్ని తయారు చేసుకోవచ్చు అనమాట. మరి ఈ వింటర్ సీజన్లో ఈ పనీర్ మసాలా అనేది రోటీలతో పాటు చాలా బాగుంటుందండి. మరి ఇప్పుడు ఇంత టేస్టీ కొల్హాపురి పనీర్ మసాలాని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మన వీడియోలో చూసేద్దాము. చూడండి, ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన కొల్హాపురి మసాలాని మనం తయారు చేసుకుందాము. అందుకు ఇలాగ ఒక చిన్న కడాయిని పెట్టుకుని 2 టీ స్పూన్ల ధనియాలను వేసుకుందాము. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర. అలాగే స్పైసెస్లో చూడండి, ఒక చిన్న అనాస పువ్వు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 4 లవంగాలు, 2 పచ్చ యాలక్కాయలు, 1 నల్ల యాలక్కాయ, చిన్న బిర్యానీ ఆకు, కాస్త జావిత్రిని కూడా వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ మిరియాలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం వీటిని రోస్ట్ చేసుకుందాము. ఈ మసాలా అనేది మీరు తీసుకునే పనీర్ క్వాంటిటీని బట్టి ఈ స్పైసెస్ని కూడా ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు. జనరల్గా కొల్హాపురి మసాలా అంటే కాస్త స్ట్రాంగ్ ఫ్లేవర్తోనే ఉంటుంది, స్ట్రాంగ్గానే ఉంటుంది. మీ టేస్ట్ని బట్టి కాస్త స్పైసీగా కావాలంటే స్పైసీగా పెట్టుకోవచ్చు, లేకపోతే కాస్త మైల్డ్గా అయినా సరే దీన్ని మీరు తయారు చేసుకోవచ్చు అనమాట. ఇవి కాస్త ఫ్రై అయిన వెంటనే ఇందులో కొన్ని 2 కొబ్బరి ముక్కల్ని వేసుకుందాము. అలాగే 2 జీడిపప్పుల్ని కూడా వేసుకుందాము. మీరు ఇందులో డెసికేటెడ్ కోకోనట్నైనా సరే తీసుకోవచ్చు, 1 కప్ వరకు. అలాగే ఇందులో 1 టీ స్పూన్ వరకు గసగసాలని వేసుకుందాము. అలాగే 1 టీ స్పూన్ తెల్ల నువ్వుల్ని కూడా యాడ్ చేసుకుందాము. వేసుకొని మిక్స్ చేసుకుంటూనే వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి మాడకుండా. ఇలాగే ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో ఫైనల్గా 2 ఎండుమిరపకాయలను తీసుకుని ఇలాగ కట్ చేసి వేసుకోవాలి. మీరు ఇందులో కాశ్మీరీ రెడ్ చిల్లీస్నైనా సరే ఇందులో తీసుకోవచ్చు, లేకపోతే ఇలాగ మామూలుగా ఇంట్లో ఉండే 2 మిరపకాయలనైనా సరే వేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా చక్కగా స్లైట్గా రోస్ట్ అయిన వెంటనే ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని వీటిని తీసుకుని 1 బౌల్లోకి పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, మనం ఫ్రై చేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు వీటిని గ్రైండింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాము కాస్త కోర్స్ పౌడర్ లాగానే. చూడండి, మన మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కవర్ చేసి పెట్టుకోవాలి ఫ్లేవర్ అనేది పోకుండా. చూడండి, మసాలా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఈ పనీర్ మసాలాను తయారు చేసుకోవడం కోసం ఇలాగ 1 ప్యాన్ని పెట్టుకొని ఇందులో 1 పావు కప్పు వరకు ఆయిల్ని వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఈ ఆయిల్లో పనీర్ క్యూబ్స్ని ఫ్రై చేసుకుందాము. నేను ఇక్కడ 200 గ్రామ్స్ ఫ్రెష్ పనీర్ని తీసుకుని ఇలాగ క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. మీరు ఫ్రై చేసుకోకుండా అయినా సరే ఈ పనీర్ని యూస్ చేసుకోవచ్చు. ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా వేసుకుని గోల్డెన్ కలర్లో ఈ క్యూబ్స్ని ఫ్రై చేసుకోవాలి, మీడియం టు లో ఫ్లేమ్లోనే, హై ఫ్లేమ్లో కాకుండా. ఇలాగ అన్ని పీసెస్ కూడా ఈవెన్గా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఈ పీసెస్ అన్నింటినీ కూడా ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలాగ ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే ఆయిల్లో 1 పావు టీ స్పూన్ వరకు షాజీరాని వేసుకుందాము. అలాగే 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మిక్స్ చేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కాస్త ఎర్రగా ఫ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు కాస్త ఇలాగ స్లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తున్నప్పుడు ఇందులో 1 హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకుందాము. మీరు ఇందులో కావాలంటే క్రష్ చేసుకున్న అల్లం వెల్లుల్లినైనా సరే వేసుకోవచ్చు, లేకపోతే సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలనైనా సరే వేసుకోవచ్చు అన్నమాట. జింజర్ గార్లిక్ పేస్ట్తో కూడా దీన్ని చక్కగా ఫ్రై చేద్దాము. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలనైనా సరే, అల్లం వెల్లుల్లి పేస్ట్నైనా సరే. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న కొల్హాపురి మసాలాని యాడ్ చేద్దాము. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. మొత్తం వేసుకోకుండా చూడండి, కొంచెం మనం పెట్టుకోవాలి పక్కన. దీన్ని ఫైనల్లో వేసుకుందాము, దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది రెసిపీకి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలి బాగా కలిసిపోయేటట్టు. జ
జస్ట్ ఇలాగా ఒక హాఫ్ మినిట్ మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా ఒక హాఫ్ మినిట్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు టమాటో పల్పుని యాడ్ చేసుకుందాము. టమాటో పల్పునైనా సరే టమాటో ప్యూరీనైనా సరే వేసుకోవచ్చు. వేసుకొని ఈ మసాలాతో పాటు బాగా మిక్స్ చేసుకుందాము. బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేద్దాము. ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ మసాలా టేస్ట్ కోసము సరిపడా సాల్ట్ని వేసుకుందాము. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేద్దాము. వేసుకొని ఒకసారి కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకుందాము. ఇలా బాగా కలిసిపోయేట్టు మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్తో కవర్ చేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ మసాలా అనేది చక్కగా ఆయిల్లో ఉడికి ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయే వరకు కూడా మనం దీన్ని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి సైడ్స్ నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అయింది. ఈ విధంగా మసాలాని ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న టమాటో పల్పు కూడా ఆయిల్లో చక్కగా ఉడికిపోయింది. ఒకసారి ఇలాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేద్దాము. చూడండి, ఇందులో నియర్లీ 1/4 వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ని వేసుకొని బాగా ఈ మసాలాని వాటర్తో మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఈ వాటర్ని ముందుగా మనం బాయిల్ అవ్వనిద్దాము. ఇలా మనం వాటర్ని పోసుకున్న తర్వాత పొంగొచ్చి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పనీర్ క్యూబ్స్ని యాడ్ చేద్దాము. వేసుకొని ఇలాగా స్మూత్గా మిక్స్ చేసేసుకొని లిడ్తో కవర్ చేసుకొని ఈ గ్రేవీ అనేది కాస్త థిక్గా అయ్యే వరకు కూడా కుక్ చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి, ఈ మసాలా అనేది కాస్త థిక్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మిగుల్చుకున్న ఈ మసాలాని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే కాస్త రోస్ట్ చేసుకున్న కసూరి మెతిని కూడా తీసుకొని ఇలాగా కాస్త క్రష్ చేసుకొని వేసుకుందాము. పైనుంచి ఇలాగా మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. వేసుకొని జస్ట్ ఒక్కసారి మనం స్మూత్గా మిక్స్ చేసుకుందాము. ఇలా స్మూత్గా మిక్స్ చేసేసుకొని ఇలా స్లిట్స్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాము. వేసుకొని లిడ్తో కవర్ చేసుకొని ఇంకొక 2 నిమిషాలు మనం దీన్ని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందాము. చూడండి, 2 మినిట్స్ తర్వాత మన పర్ఫెక్ట్ కొల్హాపురి పన్నీర్ మసాలా రెడీ అయిపోయింది. ఇక్కడ మీరు ఈ మసాలా కన్సిస్టెన్సీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఆయిల్ కూడా చూడండి, మనకి చక్కగా పైకి వచ్చేసింది, పర్ఫెక్ట్ టెక్స్చర్లో ఉంది. ఇప్పుడు మనం ఫ్లేమ్ కూడా ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని మరీగా ఓవర్గా కూడా ఉడికించుకోకూడదు. పన్నీర్ అనేది హార్డ్గా అయిపోతుంది, సాఫ్ట్గా ఉండకుండా. అందుకోసం ఫ్లేమ్ని ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే. సో ఫ్రెండ్స్, ఇంత టేస్టీ కొల్హాపురి పనీర్ మసాలాని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ఇలాగా హాట్ హాట్గా ఏ రోటీ చపాతీలతో అయినా సరే సర్వ్ చేసుకోండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. మరి మీరు కూడా దీన్ని ఇలాగ ట్రై చేసి మీకు కనుక నచ్చినట్లయితే మీరు తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మీ విలువైన సూచనలను సలహాలను మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.